తిరుమల నెయ్యి సరఫరా విషయంలో అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. నెయ్యిలో కల్తీ జరిగిందని ఇప్పటికే నిర్ధారణ అయినట్టు టీటీడీ కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వెల్లడించారు. దీని మీద దర్యాప్తు చేసి అసలు దోషుల్ని శిక్షించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే అసలు తిరుమలలో నెయ్యి కిలో అంత తక్కువ ధరకి ఎలా సరఫరా చేస్తున్నారు అన్న చర్చ మాత్రం సాగుతోంది. కల్తీ లేకుండా తక్కువ ధరకు నెయ్యి ఎట్లా వస్తుంది అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బహిరంగ మార్కెట్లో ఈరోజు రేటు ప్రకారంగా 600 నుంచి 700 రూపాయల వరకు కిలో నెయ్యి అమ్ముతుంటే తిరుమలకు మాత్రం 470 రూపాయలకే నందిని నెయ్యిని సరఫరా చేస్తున్నారు. అంతకుముందు వైఎస్ఆర్ సిపిఐఎంలో రివర్స్ టెండరింగ్ ద్వారా 320 రూపాయల లోపే కిలో నెయ్యిని కొనుగోలు చేసిన అనుభవం ఉంది. మార్కెట్ రేటుకి తిరుమల సరఫరా చేస్తున్నటువంటి నెయ్యికి అంత వ్యత్యాసం ఉండడం వల్లనే కల్తీ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అంత తక్కువ రేటుకి నెయ్యి కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా కల్తీ లేకుండా సరఫరాదారుడు కాంట్రాక్టరు ఎట్లా అందిస్తారన్న చర్చ కూడా ఉంది. అయితే టీటీడీ బోర్డులో ఉన్న పర్చేజింగ్ కమిటీ అనుమతితోనే టెండర్లో L1గా వచ్చినటువంటి వాళ్ళకి టెండర్ ఇస్తారు, వాళ్ళు దాన్ని సరఫరా చేస్తారు. దాని క్వాలిటీ పరిశీలించిన తర్వాత మాత్రమే టీటీడీ స్వీకరిస్తుంది. గతంలో 18 సార్లు తాము వచ్చిన నెయ్యి ట్యాంకర్ని క్వాలిటీ లేదన్న కారణంతో వెనక్కి పంపించామని వైఎస్ జగన్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అయ్యంలో కూడా 2014 నుంచి 2019 వరకు అలానే పంపించిన అనుభవాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు టీటీడీ ఈఓ శ్యామలరావు లెక్కల ప్రకారంగా కూడా 4 ట్యాంకర్లని 23 జూలై వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా వెనక్కి పంపించామని చెప్తున్నారు. ఇట్లా తక్కువ ధరకే టెండరు ఖరారు చేయడం, వచ్చినటువంటి నెయ్యిని పరిశీలించి తనిఖీలు చేసి రిపోర్ట్ల ఆధారంగా నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్టుగా ఉందా లేదా అన్నది చూసి టీటీడీ అనుమతించడం లేదంటే తిప్పి పంపడం, ఇదొక నిరంతర ప్రక్రియగా సాగుతోంది. మరి అసలు మొదటి నుంచి తిరుమల టీటీడీ నెయ్యి ధరలు ఇలానే ఉన్నాయా, అసలు ఎంత ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. తిరుమలలో నెయ్యి రేట్లు మనం చూస్తే అధికారికంగా చెప్తున్న లెక్కల ప్రకారంగా 2007 అంటే ఇప్పటికి దాదాపు 17 ఏళ్ల క్రితం 162 161 కేవలం 160 రూపాయలకు మాత్రమే తిరుమలకి నెయ్యి సరఫరా చేశారు. 2008 వచ్చేసరికి ఆ ధర సుమారు 10 రూపాయలు పెరిగింది 172. 2009లో మళ్ళీ కొన్ని నెలల పాటు చాలా తక్కువ రేటు 169 రూపాయలకే సరఫరా చేశారు. చివరికి 181 రూపాయలు పెరిగింది. అంటే ఏడాదికి 2007లో 162 రూపాయలు ఉంటే 2008లో 172 రూపాయలు ఉంటే 2009లో 181 రూపాయలకి చేరింది. అంటే ఏడాదికి 10 రూపాయల చొప్పున నెయ్యి ధర కిలోకి పెరుగుతూ వచ్చింది. తిరుమలకి సరఫరా అయిన నెయ్యి ధర అన్నమాట ఇది. 2010లో 240, అదేవిధంగా 244 రూపాయలు, ఇదొక 700,000 కిలోలు, ఇదొక 700,000 కిలోలు సరఫరా చేసినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అంటే ఒక్కసారిగా 180 రూపాయల నుంచి 2010లో అమాంతంగా 60 రూపాయల వరకు నెయ్యి ధర పెంచారు 2010లో. అదే 2012 వచ్చేసరికి దాదాపు 30 లక్షల కిలోలు తీసుకున్నారు 260 రూపాయలు. అంటే 2 ఏళ్లలో మళ్ళీ 20 రూపాయలే కిలో నెయ్యి ధర పెరిగింది. 2012లోనే అత్యధికంగా 271 రూపాయలు చొప్పునే 850,000 కిలోలు తిరుమల టీటీడీ బోర్డు కొనుగోలు చేసింది. 2013కి వచ్చేసరికి ఆ ధర 243 రూపాయలు అయింది, మళ్ళీ తగ్గింది. అంటే 2010 ధరతో పోలిస్తే 2013లో కిలో నెయ్యి సగటు ధర తగ్గింది. 2015లో అంటే ఇప్పటికి రాష్ట్ర విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు 33 లక్షల కిలోలు తీసుకున్నారు. అదనంగా మళ్ళీ ఇంకొక 11 లక్షల కిలోలు తీసుకున్నారు. మొత్తం 44 లక్షల కిలోలు 273 రూపాయల చొప్పున కిలోకి టీటీడీ తీసుకుంది. ఇది 273 రూపాయలు అంటే దాదాపుగా 212 నాటి రేటు. 2012లో ఉన్న రేటు 2015లో తీసుకున్నారు. మళ్ళీ 2015లో అదనంగా మళ్ళీ ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఇక్కడ తీసుకున్న రేటు మాత్రం 306 రూపాయలు ఉంది. ఇది 306 రూపాయలు 2015లో తీసుకున్నారంటే ఆ రేట్ల ప్రకారం అంటే 2012తో పోలిస్తే 30 రూపాయలు పెరిగినట్టుగా మనం లెక్కించవచ్చు. 2016లో మాత్రం రేటు 276 రూపాయలకే, అంటే 2015తో పోలిస్తే 2016లో
నెయ్యి కిలోకి దాదాపుగా 30 రూపాయలు తగ్గించి కాంట్రాక్టర్ సరఫరా చేశారు. దాన్ని టీటీడీ బోర్డు స్వీకరించింది. 2016 నుంచి సుమారు 1 ఏడాది పాటు 285 రూపాయలకి సరఫరా చేశారు. అంటే అది కూడా 2015తో పోలిస్తే 2017లో కూడా తక్కువే. అంటే తక్కువ రేటుకి ఈ లెక్కన నెయ్యి తక్కువ రేటుకి కోట్ చేస్తున్నారన్న పేరుతో కొనుగోలు చేశారు. ఇది వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో 4 సంస్థలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పుడు కూడా కేవలం 320 రూపాయలు మాత్రమే. అంటే 320 రూపాయలు అంటే 2015 లెక్క 2022-23లో కూడా 2017 నాటి లెక్క ప్రకారంగా సరఫరా చేసే పరిస్థితి మనం టీటీడీలో చూస్తాం. అంటే 2015తో పోలిస్తే ధరలన్నీ ఏ రీతిలో పెరిగాయో మనకు తెలుసు, ఎంత మేరకు పెరిగాయో మనకు తెలుసు. అయినప్పుడు కూడా 2015లో 306 రూపాయలు చొప్పున కిలో నెయ్యి సరఫరా చేస్తే టీటీడీకి కాంట్రాక్టరు 2023లో కూడా 320 రూపాయలకే నెయ్యి కొనుగోలు చేసిన అనుభవం టీటీడీలో ఉంది. ఇప్పుడు దాన్ని నందినికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిని నుంచి అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి సుమారుగా 470 రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఒక్కసారిగా పెరిగింది. అంటే ఏడాదికి 10 రూపాయలు చొప్పున చూసుకుని పెరిగినా చాలా పెరగాల్సి ఉంది. కానీ ఇక్కడ పెరుగుదల మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇదే నెయ్యిలో నాణ్యతా లోపాలకు తిరుమలకు సరఫరా అవుతున్న అన్ని వస్తువుల్లోనూ రాజీ పడడం కారణంగానే సమస్యలకు కారణమవుతుంది అన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తక్కువ ధరకే కోట్ చేశారన్న పేరుతోనూ రివర్స్ టెండరింగ్ పేరుతోనూ చాలా తక్కువ రేటుకి నెయ్యి టెండర్ కట్టబెట్టడమే ఈ అనుమానాలకి అసలు కారణంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సిపిఐఎంలో కర్ణాటకకు చెందిన నందిని నెయ్యిని పక్కన పెట్టి ఏఆర్ డైరీ సహా ఇతర అనేక డైరీలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం ఈ అనుమానాలకి మరింత దోహదపడుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ యూపీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి నెయ్యి సరఫరా అవుతున్న తీరులో మాత్రం చాలా కాలంగానే ఇలాంటి అనుభవాలు ఉన్నాయని కస్టమ్స్ అధికారులు కూడా కొందరు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న కాలంలో కూడా 2015 నుంచి 2018 వరకు కొన్నాళ్ల పాటు నందిని నెయ్యి సరఫరా చేయలేదు. ఆ కాలంలో ఇతర డైరీల నుంచే నెయ్యి తీసుకున్నారు. తక్కువ రేటుకే నెయ్యి తీసుకోవడం, అందులో నాణ్యతా ప్రమాణాలకి కొద్దిపాటి కొలబద్దలు పెట్టి దాన్ని అంగీకరించడం, ఆ కారణంగానే నెయ్యి నాణ్యత లేకపోవడం, అది భక్తులకు ముఖ్యంగా తిరుమల లడ్డు సహా ఇతర అనేక వంటల్లో వాడుతున్నటువంటి దాంట్లో క్వాలిటీ పాటించగలలేదన్న అభిప్రాయాలకి ఊతమిస్తుంది. ఇప్పటికైనా నెయ్యి విషయంలో ధరలో రాజీ పడకుండా తక్కువ ధరకి ఇస్తున్నారు, తక్కువ రేటుకి కోట్ చేశారు, రివర్స్ టెండరింగ్ ఇలాంటి వాటిని పరిగణలో తీసుకోకుండా నాణ్యమైన నెయ్యి తీసుకురావాలి, సరుకుల విషయంలో రాజీ పడకూడదు అన్న నిర్ణయానికి టీటీడీ వస్తే మాత్రమే తిరుమల ప్రసాదంలో కానీ ఇతర ఆహార పదార్థాల్లో కానీ నైవేద్యాల్లో కానీ మంచి క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతవరకు తక్కువ రేటుకి సరఫరా చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో విషయంలో రాజీ పడక తప్పదు, ఎక్కడో కొంత మేరకైనా కల్తీ జరగక తప్పదు, తనిఖీల్లో బయటపడినది కొంత అయితే తనిఖీల్లో దొరకకుండా సాగిపోతుంది ఇంకెంతో అన్న అనుమానాలు జనాల్లో కొనసాగక తప్పదు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.